ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని చంద్రబాబు తన ప్యాకేజ్ కోసం సర్వ నాశనం చేశాడు అంటూ అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ ను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంబటి రాంబాబు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఒక సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చేశాడు. మరి ఆ రోజు ఏం పీకాడు? మీరు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? గెలిచినాకేం చేశారు? మీ చెత్త జగన్మోహన్ రెడ్డి చేతగాని పరిపాలనలో నువ్వు చేతగాని దద్దమ్మలాగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడావు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ ప్రతిపక్ష నాయకులను కానీ మీరు ఎందుకు రానియలేదు? పోలీసు వ్యవస్థతో ఎందుకు నడిపారు? మీడియాని ఎందుకు రానియలేదు? మీరు చేసిన పనులేంటి? మరి కాపుర్ డాము ఎందుకు దెబ్బతింది? ఎవరి టైంలో దెబ్బతింది? మీ టైంలో కదా, చంద్రబాబు నాయుడు గారి టైంలో 72% అయితే ఉరుకులు పొరుకుల మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తే మీరు మీకన్నా ముందు చేసినటువంటి నీటిపారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నా వాగాడు అసెంబ్లీలో? 2021 కల్లా డామ్ పూర్తి చేసి మేము ప్రజలకు నీళ్ళిస్తాము, రైతులకు నీళ్ళిస్తామని చెప్పని వాగిన యాదవ్ అతన్ని తీసేసినాక నీకిస్తే నువ్వేం పీకావు? టీఎంసీకి ఎన్ని వాటరో తెలియదు అన్నావు, కూసిక్కి ఏంటంటే ఎంత తెలియదు అన్నావు. నాకు దాని మీద అవగాహన లేదు, నేను అవగాహన తెచ్చుకోవడానికి నాకు సంవత్సరం అయినా నాకు సరిపోలేదని చెప్పిన వాగిన యదవి నువ్వు. చంద్రబాబు నాయుడు గారు కదా, నువ్వు ఎలా మాట్లాడతావురా? సిగ్గులేని రాంబాబు, ఇదేనా సుజిన అనుకున్నావా ఏంటి? నువ్వు ఎలా పడితే మాట్లాడటానికి సరిపోవటానికి సిగ్గు ఉండొద్దు ఆ మాటలు మాట్లాడటానికి. చంద్రబాబు నాయుడు గారి టైంలో అదే ఇంకొక సంవత్సరం ఉండటైతే చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి అదే పోలవరం ద్వారా నీళ్ళిచ్చి అదే పోలవరం ద్వారా వాటర్ని ఈ రోజుకి శుభ్రంగా ఇటు ఏదైతే నాగార్జునసాగర్కి ఎత్తిపోతల ద్వారా పోయించి అంతా రాష్ట్రంలో సస్యామలం చేసేవాడు రా చంద్రబాబు నాయుడు గారు. మీ చేతగాని పరిపాలన దద్దమ్మ నాయకత్వంలో నీ లాంటి నిద్రపోతు దద్దమ్మని మంత్రిగా వేస్తే నువ్వు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడతావు, సిగ్గుండొద్దురా. మీ పుణ్యమే కాదు పోయింది, మీ వరదలు వచ్చి మీరు సరిగ్గా పనిచేస్తేనేగా వరదలు వచ్చి కొట్టుకెళ్తే చూస్తా మెలకుండా ఉండారు. ఎవరిని రానీలు 5 ఏళ్ళు మీరు దాష్టికం చేశారు ఆ ఏరియాకు పోయిన ఎవరిని? మీరు కనీసం ప్రతిపక్ష నాయకులనే కాదు మీడియా సోదరులు కూడా రానిలేదుగా. మీరు చేసిన దాష్టికాలు బయట ప్రపంచాన్ని తెలియకుండా చేసి ఇవాళ సిగ్గులేని మాటలు మాట్లాడడానికి నీకు అసలు ఏ మాత్రం అన్నా నీకు మాట్లాడే అర్హత లేదు రాంబాబు. నువ్వు మూసుకొని కూర్చో, జిల్లా పార్టీ అధ్యక్ష పదవి రాగానే నీకేదో కొమ్ములు వచ్చింది అనుకో, మాకు నిన్ను తరిని తరిని తంతారు. ఇంకా నీకు దగ్గర పెట్టుకో, రోజులు దగ్గర పెట్టుకో రాంబాబు, హెచ్చరిస్తున్నావు నిన్ను అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నావు నిన్ను. ఇక్కడ ఇంకో విషయం కూడా చూడాలి, ఏదైతే అనక వడమాలపేటలో ఒక బాలిక హత్య ఏదైతే జరిగిందో అక్కడ పరామర్శకు వెళ్ళిన రోజా మాట్లాడుతూ చంద్రబాబు చేతగానితనం వల్లే రాష్ట్రంలో ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి, గడిచిన 4 నెలల్లో 100కు పైన అత్యాచారాలు, నరిగి చంపటాలు, బూట్ చేశారు ఆడవాళ్ళని చంపేశారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే చంద్రబాబు నాయుడు గారి చేతగానితనం వల్లే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చు అంటారా? ఎవరు చేతగానితనం వల్ల జరుగుతుంది ఇది? చంద్రబాబు నాయుడు గారి చేతగానితనం వల్ల కాదు ఇది, నగరిలో జరుగుతుంది. నువ్వేం చేస్తున్నావు పని? నువ్వేం గాడగాస్తున్నావా? నువ్వు ఆడ ఎమ్మెల్యేగా మంత్రిగా చేసావు, నిన్ను 2 మాటలు ఎన్నుకున్నారుగా, నువ్వు మంత్రిగా చేసావుగా, నీ నియోజకవర్గమే కదా, నువ్వు ఆడ సంకనం అవుతున్నావా? ఎవరు సంకనం అవుతున్నావు? నీ జగన్మోహన్ రెడ్డి సంకనం అవుతున్నావా? లేకపోతే ఏం చేస్తున్నావు నువ్వు? ఎదుటోళ్ళ మీద అంటానికి నోరా అది తాటి మట్ట. మీరు చేసిన ఈ పరిపాలనలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి మత్తు పదార్థాలకి ప్రజల్ని బానిసలు చేశారు, యువతని బానిసలు చేశారు, ఉద్యోగాలు అడగకుండా ఉండటానికి మీ ఇష్టం వచ్చినట్టు ఈ రాష్ట్రాన్ని విపరీతమైన మధ్య ఆంధ్రప్రదేశ్గాను ఒక గంజా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన యదవులు మీ జగన్మోహన్ రెడ్డి, మీరు మీ ఆంట్ బ్యాచ్ అంతా కలిసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఎక్కడికి గంజాయిని ఉక్కు పాదంతో అనిసి మద్యాన్ని కూడా మీరు నువ్వేం వాగుతున్నావు నువ్వు ప్రెస్ మీట్లో దొంగ, నాకు నోటికి మంచి మాటలు రావు, నువ్వేదనుకుంటున్నావు రోజారెడ్డి?
నీ పాత్ర నువ్వేమేమి వాగావో ఏమేమి మాట్లాడావో ఏమేమి నీ చేసిన శాస్త్రాలన్నీ కూడా నీ రాజకీయ నీ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని పోలీసులు అండ చూసుకొని నువ్వు పిచ్చి పిచ్చిగా మా కార్యకర్తల మీద మా మహిళా సోదరుల మనల మీద నువ్వు వాగిన వాగుడు అన్నీ మా గుండెల్లో ఉండై మా నాయకుడు మీరు మీరు ఏమి కలియొద్దు మీరు ఎవరి జోలికి వెళ్ళొద్దు అని అన్న ఒక మాట అన్నాడు కాబట్టి మేము సుశిక్షితులైన సైనికులం కాబట్టి ఆయన మాట మీద కట్టుబడి ఉన్నాం మేము గనక కట్టు తప్పితే నిన్ను ఇంట్లోకి వచ్చి ఈడ్చి ఈడ్చి తనే రోజులు వస్తాయి మా మహిళా సోదరి మనుల చేత అని రోజా నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు వెళ్ళావు పరామర్శించావు వాడు వాళ్ళకు తెలిసిన వాడు ఆడు ఇంట్లో ఇంట్లో దొంగని ఈసుడు కూడా పట్టలేడు అంటారు మరి మా నువ్వే చదువుతున్నావు మానభంగం చేసిన వాడే వాడే వచ్చి మళ్ళీ ఏం తెలియనట్టు పక్కనే ఉన్నాడని చెప్పి చదువుతున్నావు నువ్వే చదువుతున్నావు సిగ్గులేని మాటలు మరి పోలీసులు ఏమని వాళ్ళ ఇంట్లో పోయి చూస్తారా ఎవరు తెలుసు మీరు గంజాయి ఎప్పుడైతే మా చంద్రబాబు నాయుడు ఆపారో ఈ గంజాయి మొత్తుకి అలవాటు పడ్డ బ్యాచీని ఇంకా మార్చాలంటే ఇంకా ఆరు నెలలు పట్టిద్ది మీరు చేసిన ఈ దాష్టికం మీ అది వాడు చేసిన తప్పే సభ్య సమాజం ఎవడు కూడా ఒప్పుకోరు వాడిని ఉరేయాలా లేకపోతే అక్కడే మర్డర్ చేయాలి వాడిని అక్కడికి అక్కడే మీరు నువ్వే చదువుతున్నావు కదా వాళ్ళు తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పారని వాళ్ళు దొరికినప్పుడు పోలీసులకు అప్పచేయడం ఎందుకు పోలీసులకు అప్పచెప్పమాకండి సానోకండి దరిద్రం పోద్ది అసలు యదవల్ని మీరు ఎందుకు పోలీసులకు అప్పచెప్పారు నువ్వు చెప్పబోయావా అమ్మ మీ పోలీసులకు అప్పచేయడం ఎందుకు మీరు వాడిని చంపేయండి నీ కూతురుతో పాటు అని చెప్పని హర్షించేవాళ్ళు అందరూ హర్షించేవాళ్ళు రాష్ట్రంలో ప్రజలందరూ వాడిని పోలీసులకు అప్పచెబితే వాడికి దండగా వాడిని జైల్లో పెడతాము వాడిని తీసుకురావడం తీసుకెళ్తాము ఖర్చులు ప్రభుత్వ ఖర్చులు దండగా వాడిని అటువంటి యదవల్ని చంపాలి మేము కాదంట్లా కానీ మీరు చేసే దాష్టికాలు మీ ప్రభుత్వంలో చేసిన మీరేమన్నా ఏం పీకావు నువ్వు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎన్ని హత్యలు జరిగినాయి ఎన్ని మానభంగాలు జరిగినాయి ఎంతమందిని చంపారు ఆపరాలు నీ ముఖ్యమంత్రి ఇంటి పక్కన ఒక అమ్మాయిని రేపు చేసి చంపేస్తే కనీసం నీ ముఖ్యమంత్రి బయటకు వచ్చి పలరించాడా 100 అడుగులేగా నీ ముఖ్యమంత్రి ఇంటికి 100 అడుగుల దూరంనేగా జరిగింది అప్పుడు పలరించాడా కనీసం వాళ్ళని ఇప్పుడు ఇంత మటుకి వాళ్ళని అరెస్ట్ చేశారా మీరు 5 ఏళ్ళు అరెస్ట్ చేశారు అసలు అమ్మాయిని చంపింది ఎవరు చిగ్గులేని మాటలు మాట్లాడతారా మానభంగాలు చేసే వాళ్ళని మర్డర్లు చేసేవాళ్ళని ఎనికేడత తిప్పుకొని దండలేసి ఊరేగింపులు చేసే బ్యాచ్ మీది అంతేగాని టీడీపీలో అలాంటి ఎవరిని కూడా ప్రోత్సహించే నాయకత్వం లేదు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పనులు చేస్తే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడం బొక్కలో దోస్తాడు మా నాయకుడు అంతేగాని మీ మా నాయకుడు చేయనని నువ్వు తెలుసుకో నీ ఇదే హెచ్చరిక నీకు రోజారెడ్డి అంటే ఇదే రోజా మాట్లాడుతూ అదే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇంకో వ్యాఖ్య అయితే చేశారు గురువారం వస్తే చాలు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు అయితే కనుక స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళి షోల కోసం ఏదైతే ఆహా షో ఉందో ఆహా షో అన్స్టాపబుల్ షో కోసం మేకప్లు వేసుకొని ఆయన షోలు చేస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి సిగ్గులేని మంద వీళ్ళని ప్రజలు బొంద పెట్టినా కూడా ఇంకా సిగ్గు శరం లజ్జ లేదు అదేమంటే ఈవీఎంలతో గెలిచారని చెప్పి చూస్తారు ఆ రోజు 150 సీట్ వచ్చినప్పుడు మీరు ఈవీఎంలతో గెలిచి ఉంటే ఇప్పుడు కూడా మేము ఈవీఎంలతో గెలిచామనుకోండి మీరు ఆ రోజు ఈవీఎంల ముఖ్యమంత్రి నువ్వు ఈఎం మంత్రి అనుకుంటే ఇవాళ కూడా అదే అనుకోండి సిగ్గులేని మాటలు మీ నోటికి ఏదొస్తే అదే పందిపేట తింటున్నారా లేకపోతే ఏం తింటున్నారా మీకు తెలియట్లేదు మీకు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఓడిపోయినా ఓడిపోతే జనాన్ని ఓడిపోయినందుకు జనాన్ని తిట్టారు ఈ ఫస్ట్ జనాన్ని తిట్టేదో ఫస్ట్ ఈ రోజారెడ్డి ఉండేది ఓట్లు వేయలేదు మీ సాగు సాగండి మమ్మల్ని గెలిపిలేదు కాబట్టి మీరు చేసిన దాష్టికాలతోనే ప్రజలు భయపడి మీకు సరిగ్గా గుణపం దించారు నీకు దించారు నగరంలో గుణపం బాగా సిగ్గు రాలే నీకు అయినా నువ్వు అసలు ఏం మాట్లాడతావు మీరు 2014 నుంచి 2015 దాకా 2019 దాకా నీ నాయకుడు ఆడున్నాడు హైదరాబాద్లోను అక్కడెక్కడ ఉన్నాడు బెంగళూరులో ఉన్నాడు నువ్వు ఏడుండవు నువ్వు జబర్దస్త్ షో చేసుకుంటావు నువ్వు ఎమ్మెల్యేవుగా నువ్వు ఎప్పుడు వచ్చావా ప్రజా సమస్యలు తెలుసుకున్నావా నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు సిగ్గులేని మాటలు ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి మొత్తం ప్రజలకి చేరువు చేస్తూ ఉన్నాడు నేను మొన్న కూడా చెప్పా మీకు 100 మాట చెప్పా నెక్స్ట్ సంవత్సరం ఇదే రోజులు వచ్చే చూడండి సూపర్ సిక్స్లోనే కాదు ఇంకా ఏదైతే ఇవన్నీ కూడా చాలా అమలు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇది మీరు గుర్తుపెట్టుకోండి అంతేగాని మీరు షోలు చేసుకోవడానికి ఆడి పోవాల్సిని ఏడపోయారు లేదా జబర్దస్త్ షో అనుకున్నాం ఇది డాన్స్ లేసి ఎక్కిలిన ఉండటానికి నువ్వు అన్స్టాపబుల్ షో అది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రపంచంలోనే
మూడో ప్లేస్లో ఉండ షో అది నీ జబర్దస్తు నీ గుంటు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఎంత పాపులరో నువ్వు చూసుకో నువ్వు చేసిన షో బోడిదాన నువ్వు మాట్లాడే మాటలు నువ్వు మర్యాదగా మాట్లాడుతా నేర్చుకో ఏం తప్పేం మాట్లాడలేదే మీ గురించే మాట్లాడలేదే ఆ రోజు ఆయన పోయాడు దాని గురించి సమాధానం చెప్పాడు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాడు ఈ రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలనుకుంటున్నాడు తెలుగు ప్రజల్ని ఎలాగ పైకి తీసుకురావాలనుకుంటున్నాడు అనేది ఆయన చెప్పాడు కానీ ఆయన సొంత డబ్బా కొట్టుకోలేదు లేకపోతే ఆయన ఏదో నువ్వు అన్నట్టు మేకప్లు వేసుకునే నీకు మళ్ళీగా మేకప్లు రుద్దుకునే వాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు గారు ఇది గుర్తు పెట్టుకొని నూరు అదుపులు పెట్టుకుని మాట్లాడుతూ నేర్చుకో రోజారెడ్డి నువ్వు మరీ ఎక్కువ పెట్టిరేగిపోతున్నావు నిన్ను తిరుపతి నుంచి నగిరి దాకా తన్ని తన్ని తరిమి తరివే రోజుల దగ్గరికి పడ్డాయి నీకు నువ్వు పారిపోయే రోజుల దగ్గర ఉండేది హెచ్చరిస్తా ఉన్నావు రోజారెడ్డి.